हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल हेल्दी होममेड। इप्पुडु मीरु चूडबोये रेसिपी इंस्टेंट गा त्वरगा तयार चेसुकुने पायसम। अदि देवुनिकि नैवेद्यंगा कानी लेदा मीकु एप्पुडैना इंस्टेंट गा तिनालनिपिस्ते तयार चेसुकुने पायसम। इप्पुडु दीन्नि एला तयार चेयालो डैरेक्ट गा प्रिपरेशन लोकि वेल्लिपोदाम। ముందుగా మనం ఒక బౌల్లో పాలని మరగబెట్టుకోవాలి। అంతకన్నా ముందు ఒక చిన్న చిట్కా, పాలు మరగబెట్టే ముందు దాంట్లో కాస్త కొద్దిగా వాటర్ వేసుకుంటే పాలు అడుగు అంటకుండా ఉంటుంది। సో ఇప్పుడు మనం ఒక పాన్లో 3-4 కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకొని బాయిల్ చేసుకుంటాం। ఇప్పుడు ముందుగా అటుకులను తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని ఇలా ఒక 10-15 మినిట్స్ లేదా 10 మినిట్స్ అయినా వాటర్లో అవి మునిగేదాకా కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోండి। ఈ లోపల ఈ పాలు మెరుగుతాయి కదా, అందులో ఈ నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలి। వేసుకొని కుక్ చేసుకోవాలి। ఇవి కాస్త దగ్గర పడేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది। ఇలా అటుకులతో పాయసం చేసుకోవటం వల్ల దేవునికి నైవేద్యంగా చాలా త్వరగా చేసుకోవచ్చు। అలాగే రైస్తో చేసుకున్నట్టే పాయసం టేస్ట్ కూడా ఉంటుంది, అండ్ ఇది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది। ఈ టైంలో పాలు పొంగకుండా కూడా ఒక చిట్కా, ఏ పాన్లో అయితే మనం చేస్తున్నామో ఆ పాన్కి అంచులో కొద్దిగా నెయ్యి రాస్తే పాలు పొంగకుండా ఉంటాయి, లేదా గరిట పెట్టి తిప్పుతా ఉన్నా సరే పొంగకుండా ఉంటాయి ఇన్ కేస్। ఇప్పుడు ఇలా దగ్గర పడుతున్నప్పుడు కాస్త యాలకుల పొడి కూడా వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం। అలాగే నేను దాని పీల్ కూడా వేసుకుంటున్నాను, ఈ తొక్కలు వేయకపోయినా పర్వాలేదు। ఇప్పుడు ఇలా మరిగింది కదా దగ్గరగా, దీన్ని మనం పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక చిన్న పాన్ తీసుకొని అందులో కాస్త నెయ్యి వేసుకోవాలి। ఆ నెయ్యి కాస్త కాగాక కొద్దిగా జీడిపప్పు, అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి। ఇప్పుడు అందులో కొన్ని కిస్మిస్ వేసుకుంటున్నాము। ఇవి కూడా కాస్త ఉబ్బేదాకా ఇలా వేపుకోవాలి। ఇప్పుడు వీటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న అటుకుల్లో పాలలో ఉడికింది కదా అందులో వేసుకోవాలి। ఆ అటుకుల పాలు కాస్త వేడి తగ్గాక 2 కప్స్ అటుకులకి 1.5 కప్ బెల్లం పడుతుంది। ఇక్కడ ఈ వేడి పాలలో బెల్లాన్ని వేయటం వల్ల పాలు ఇరిగే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి పాలు కాస్త చల్లారాక అంటే లైట్గా వామ్గా ఉండేటప్పుడే ఈ బెల్లాన్ని కలుపుకోవాలి। సో ఇప్పుడు బెల్లం కలుపుకున్నాం కదా, ఎంతో టేస్టీ అండ్ చాలా త్వరగా తయారు చేసుకునే అటుకుల పాయసం అండ్ చాలా హెల్దీ కూడా। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।